హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. ఈరోజు మేము ఒక ట్రిప్ వెళ్తున్నామండి, అది 10 డేస్కి. 10 డేస్కి సరిపడా 4 మనుషుల బట్టలు ఒక్క బ్యాగ్లోనే ఎలా సర్దుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంతేకాదు, నేను లగేజ్ సర్దుకోవడంలో చాలా పర్టికులర్గా ఉంటానండి. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది ఆలోచించి, అలాగే బట్టలు మడతలు పోకుండా నీట్గా ఉండటానికి అలాగే ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే వెళ్ళిన చోట మన బట్టలు అనేది మిస్ అవ్వకుండా తీసుకెళ్ళిన వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ తెచ్చుకునేలాగా ఏం చేయాలి అనేది కూడా నేను చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వీడియోలో బోల్డ్ అని టిప్స్ ఉన్నాయి, తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చూసారా, ఇలాగా నేను బట్టలన్నీ కూడా ముందుగానే వేటికవి తీసి పెట్టుకుంటానండి. అంటే మనం ఎన్ని రోజులు ఉండాలి, అన్ని రోజులకి సరిపడా డే టైం వేసుకునేవి, నైట్ టైం వేసుకునేవి, అలాగే ఇన్నర్స్, ప్రతీది కూడా ఇలాగా పేర్లుగా సెట్ చేసుకొని పెట్టుకుంటాను. అలాగే మన ఉన్నన్ని రోజులకి సరిపోను ప్లస్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటానండి. ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఒకవేళ ఏమైనా ఉండాల్సి వచ్చినా కూడా ఆ ఎక్స్ట్రా పెయిర్ అనేది యూజ్ అవుతుంది. అంటే మన 10 డేస్కి మించి ఇంకొక రోజు ఏమైనా ఉండాలనుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఇలాగ పెయిర్స్ అన్నీ కూడా వేటికి వాటికి సెట్ చేసి పెట్టుకుంటానండి. చూసారా, ఇలాగ బాటము టాపు అలాగ ప్రతీది కూడా నావి కానీ మా వారివి కానీ మా పిల్లలు కానీ ఏవైనా కూడా ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఇన్నర్స్ కూడా ఎవరి వాళ్ళకి ఇలాగ కవర్లలో వేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బ్యాగ్లో సర్దేసుకుందాము. ఇన్ని పేర్లు ఈ ఒక్క బ్యాగ్లోనే పట్టించేస్తానండి. చూసారా, ఫస్ట్ వచ్చేసేసి ప్యాంట్ షర్ట్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పెద్ద సైజుగా ఉంటాయి కాబట్టి, ఈ కింద పెట్టుకున్నామంటే ఈ మడతలు అనేవి పోకుండా ఉంటాయండి. అలాగే చూసారా, ఇలాగ నేను ఒకటే సైజులో పెడుతున్నాను, కాలర్ని కూడా లోపలికి వచ్చేలాగా పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కాలరు నలిగిపోకుండా ఉంటుంది. ఈ ప్యాంట్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అటువైపు నలగదండి. అలాగే ఈ లోపల బ్యాగ్లో పెట్టే బట్టలు కూడా నేను లాస్ట్ డే నుండి పెట్టుకుంటూ వస్తానండి. అంటే నేను నెక్స్ట్ డే అంటే రేపు ఎల్లుండి వేసుకునే బట్టలు పైకి వచ్చేలాగా, లాస్ట్ డే వేసుకునేవి అడుక్కి వెళ్ళేలాగా సర్దుకుంటాను. ఇప్పుడు మా వారి బట్టలు పెట్టేశానండి. నెక్స్ట్ ఇలాగ సైడ్ గ్యాప్లో మా పాప బట్టలు సర్దుతున్నాను. ఇవి కొంచెం చిన్న ఫోల్డింగ్లో ఉంటాయి కాబట్టి ఈ సైడ్ ఫిట్ అవుతాయి అనేసి. తనవి కూడా సేమ్ అంతేనండి. నెక్స్ట్ డే అంటే రేపు ఎల్లుండి వేసుకునేవి పైకి వచ్చేలాగా, అలాగే అంటే డే వైజ్ సర్దుతూ ఉంటానండి. నేను సండే ఈ పేరు, మండే ఈ పేరు, ట్యూస్డే ఈ పేరు అనని అలాగా లెక్క పెట్టుకొని అవి డౌన్కి వెళ్ళేలాగా రేపటి నుండి పైన పేర్లు పైన తీసుకునేలాగా సర్దుకుంటాను. అలాగే నెక్స్ట్ నా డ్రెస్సులు పెట్టుకుంటున్నానండి. అంటే రైట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ నైట్ వేర్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్యాప్లో అక్కడ నలిగిపోతాయండి, అవి నైట్ వేర్ కాబట్టి పర్లేదనని నైట్ వేర్ పెట్టేశాను. వాటి మీద నా డ్రెస్సులు సర్దేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్యాగ్లో సైడ్ గ్యాప్ అనేది ఉండిపోతుందండి. మనం ఎంత బ్యాగ్ తీసుకున్నా కూడా ఆ గ్యాప్ను కూడా మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. చూసారా, నేను ఆ గ్యాప్లో ఈ ఇన్నర్స్ పెట్టుకున్నాను కదండి, కవర్లో ఈ ఇన్నర్స్ పెట్టేస్తున్నాను. ఇవి ఇలాగా మనం కవర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఇలాగ సైడ్కి లోపలికి పెట్టేసినా కూడా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అదే మనం విడిగా పెట్టామంటే అవి చెల్లా చెదురైపోయి మడతలు పోయి ఒక్కొక్కటి మిస్ అయిపోయి ఇది ఎక్కడుందా అని వెతుక్కోవాల్సి వస్తుంది. చూసారా, ముగ్గురు ఇన్నర్స్ కూడా నీట్గా సెట్ అయిపోయినాయి. ప్రతిరోజు ఆ పౌచ్ బయటికి తీసి సర్దుకుంటామండి. ఇలాగ పేర్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో టీషర్ట్స్ పెడుతున్నాను. ఇవన్నీ కూడా పైన ఇలాగా అడ్జస్ట్ చేసేసి సైడ్కి నెట్టేసి పెడుతున్నాను. ఈ టీషర్ట్స్ అవి మడతలు పడినా పర్వాలేదు కాబట్టి. అంతేనండి, ఇక్కడితోటి బట్టలు సర్దటం అయిపోయింది. ఇప్పుడు జిప్ వేసుకుంటున్నాను. అలాగే ఈ జిప్ వేసేది కూడా మనం ఇలాగా వేళ్ళు లోపల పెట్టి వేసామంటే బట్టలు అనేవి జిప్లో పడకుండా ఉంటాయి. అలాగే 2 జిప్పుల్ని లాగి పెట్టి వేసుకున్నామంటే ఈజీగా పడుతుంది, మనం ఇంత ఎక్కువగా బట్టలు సర్దినా కూడా.
చూసారా ఇలాగ బట్టలు సర్దడం అయిపోయింది. ఇంతటితో లగేజీ సర్దడం అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ఉంది. మనకి సైడ్ పౌచ్ వస్తుంది కదండి, దాన్ని కూడా యూజ్ చేసుకుందాము. అది ఎలాగో చూద్దాము. మేము ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను కదండి, దానికోసం సోప్స్, షాంపూ, పేస్ట్, బ్రష్లు ఇలాంటివన్నీ ఇలాగో కవర్లో పెట్టుకున్నాను. అలాగే మనకి లేడీస్ ఐటమ్స్ ఉంటాయి కదండి, పౌడర్లు, స్టిక్కర్లు, కాటుక, అలాగే క్రీమ్స్, మిర్రరు, దువ్వెన ఇలాంటివన్నీ కూడా ఇలా పౌచ్లో వేసి పెట్టుకున్నానండి. ఈ పౌచ్ కూడా ఇంట్లో స్టిచ్ చేసిందేనండి. ఇది కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా ఇలాగా ఈ సైడ్ ఇవి పెట్టేసుకొని ఇంకా గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మన ఛార్జర్లు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంతటితోటి బ్యాగ్ సర్దటం అయిపోయిందండి. కానీ ఈ బ్యాగ్ సర్దే కంటే ముందే కూడా నేను ఇంకొక పని చేస్తాను. అదేంటంటే లిస్ట్ రాసుకోవడం అండి. ఈ లిస్ట్ రాసుకున్నామంటే మనకి బట్టలు మిస్ అవ్వవండి. ఈ లిస్ట్ చూసి మా వాళ్ళందరూ కూడా బాగా నవ్వుతూ ఉంటారు, బాబో ఇంత పర్ఫెక్షన్గా ఉంటారా అనేసి. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి బట్టలు మిస్ అవ్వకుండా ఉంటాయి. అలాగే రిటర్న్ మనం వచ్చే రోజు ఎన్ని పేర్లు తీసుకెళ్ళామో అన్నీ కరెక్ట్గా జాగ్రత్తగా తెచ్చుకుంటామండి. చూసారా ఈ లిస్ట్ అనేది ఇలాగ పేర్లు రాసుకొని అలాగే ఒక్కొక్కరికి ఏమేమి తీసుకెళ్ళామో అనేది ఇలా రాసుకుంటాను. చూసారా ఫస్ట్ వచ్చేసి నా వండి 10 pairs తీసుకున్నాను. యాక్చువల్గా మాకు 9 days సరిపోతాయి, కాకపోతే ఒకటి ఎక్స్ట్రా. అలాగే ఇన్నర్స్ అండి, ఇన్నర్స్ ఫస్ట్ లెటర్ రాసుకొని దాని కింద ఎన్ని అంటే సపోజ్ పెట్టికోట్స్ అనుకోండి, పి అని రాసుకొని దాని కింద ఎన్ని తీసుకున్నామో అవి తీసుకున్నా. అలాగే నైట్ వేర్ కూడా 2+2 అంటే నైటీ పెట్టికోటు. అలాగే నెక్స్ట్ మా వారు వచ్చేసి 10 pants 11 shirts అండి, షర్టు ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే టీషర్ట్స్ 6 అండి, అలాగే ఇన్నర్స్ కూడా బనీను డ్రాయర్ అలా అవి కూడా 7+7 అలా వేసుకున్నానండి. అంటే ఏవేవి ఎన్నెన్ని తెలియాలి కదా. అలాగే మా పాపవి 15 dresses అండి, అలాగే ఇన్నర్స్. తర్వాత మా బాబు వండి, మా బాబువి కొన్నే ఉన్నాయేంటి అనుకుంటున్నారా? మా బాబు యాక్చువల్గా హాస్టల్లో ఉంటాడండి, తను మధ్యలో జాయిన్ అవుతాడు, అందువల్ల తను కొన్ని తెచ్చుకుంటున్నాడు, ఇక్కడ నుండి మేము కొన్ని తీసుకువెళ్తున్నాము, అందువల్ల కొన్నే ఉన్నాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఎవరెవరివి ఎన్నెన్ని తీసుకెళ్తున్నాము అనేది లిస్ట్ రాసుకుంటే మనకి చూడటానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి. అలాగే ఈ లిస్ట్ని మనం మొబైల్లో కనుక ఫోటో తీసి పెట్టుకున్నామంటే ఈ లిస్ట్ మిస్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. అలాగే మళ్ళీ మనం ఈ లిస్ట్ ఎక్కడ పెట్టేశామా అని వెతుక్కునే పని కూడా ఉండదు. ఈ మొబైల్ అనేది మన బాడీలో పార్ట్ అయిపోయింది కదండి, కాబట్టి మొబైల్లో ఎక్కడ ఏముంది అనేది ప్రతిదీ మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా లిస్ట్ రాసేసుకొని ఫోటో తీసుకున్నామంటే మనం వచ్చే రోజు రిటర్న్ సర్దుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా లిస్ట్ రాసుకున్నారంటే బట్టలు కూడా మిస్ అవ్వకుండా ఉంటాయండి మెయిన్. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో బోల్డ్ అని టిప్స్ చెప్పానని అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇలాగ సర్దుకోవటంలో ఇంత పర్ఫెక్షన్గా ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని నేను అనుకుంటాను. మా వాళ్ళందరినీ చూస్తూ ఉంటాను కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.